గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం పాక్ సైన్యం ఆగడం గురించి తెలుసుకుందాం రాజకీయంగా తానే పెంచి పోషించి ప్రధానిగా చేసిన ఇమ్రాన్ ఖాన్ తనపైనే తిరుగుబాటు చేయడాన్ని జీర్ణించుకోలేక నిరుడు ఏప్రిల్లో పదవీ భ్రష్టుని చేసిన సైన్యం చివరకు మే తొమ్మిదిన ఆయన్ను అరెస్ట్ చేసి పగ చల్లార్చుకుంది అధికారం పోగానే అవినీతి ఉగ్రవాదం మత మతదూషణ హత్య హింసాకాండను ప్రోత్సహించడం వంటి నూట నలభై ఆరోపణల్లో చిక్కుకుని వీలు దొరికినప్పుడల్లా తమపై విరుచుకుపడుతున్న ఇమ్రాన్పై సైన్యం ఆగ్రహావేశాలతో రగిలిపోతోంది అదును కోసం ఎదురు చూస్తోంది కొన్ని కేసుల్లో బెయిల్ తెచ్చుకొని ఒక అవినీతి ఆరోపణ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరైన ఇమ్రాన్ను ఆ కోర్టు ప్రాంగణంలోని తలుపులు బద్దలు కొట్టి పారామిలిటరీ బలగాలు తీసుకుపోగలిగాయంటే సైన్యం ఎంత బరితగించిందో అర్థమవుతోంది ఇది చట్టవిరుద్ధం కాదా ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రత పైన న్యాయస్థానం పైన దాడి కాదా అంటూ ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమర్ ఫరూక్ ఆక్రోశించటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది జనరల్ ముషారఫ్ ఎలుబడులో దానికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడిన న్యాయ వ్యవస్థ ఇప్పుడు జస్టిస్ ఫరూక్ ఆక్రోశాన్ని వింటుందా సైన్యంతో తలపట్టానికి సిద్ధపడుతుందా అన్నది చూడాలి నిరుడు నవంబర్లో జరిగిన హత్యాయత్నం నుంచి ఇమ్రాన్ క్షేమంగా బయటపడగా అప్పటి నుంచి పాక్ సైన్యం తన్ను చంపడానికి కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపిస్తున్నారు తన అరెస్టుకు ముందు ఆయన ఒక వీడియో కూడా విడుదల చేశారు నిరాధారమైన ఆరోపణలు చేయవద్దని పాక్ సైన్యం హెచ్చరించిన కొన్ని గంటలకే ఇమ్రాన్ అరెస్ట్ అయిన తీరు చూస్తే ఆ దేశం ఇంకా ఆటవిక న్యాయంలోనే బతికీడుస్తోందని తెలుస్తోంది అధికారంలో ఉన్నవారిని కోలదోయటం నచ్చిన వారిని అందరం ఎక్కించటం సైన్యానికి కొత్త కాదు అలాగే తమ శత్రులుగా మారిన వారిని అంతమొందించేందుకు కూడా వెనుకాడదు ఇందుకు మాజీ ప్రధానులు జుల్ఫికర్ అలీ బుట్టో ఆయన కుమార్తె బెనజీర్ బుట్టో ఉదాహరణలు బుట్టోను ఒక హత్య కేసులో ఇరికించి విచారణ తంతు నడిపించి చట్టబద్ధంగా ఉరితీస్తే బెనజీర్ను ఎన్నికల ర్యాలీలో ఉండగా కాల్చి చంపారు పాకిస్తాన్ ఏర్పడ్డాక దాదాపు పదేళ్లు ఏదో మేరకు సవ్యంగానే గడిచింది కానీ ఎన్నికైన ప్రభుత్వంపై పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తొలిసారి అప్పటి సైనిక దళాల చీఫ్ జనరల్ అయూబ్ ఖాన్ తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు ఆ తరువాత జనరల్ యాహ్యా ఖాన్ జనరల్ జియావుల్ హక్ జనరల్ పర్వేజ్ ముషారఫ్లు ఆతోవనే పోయారు మధ్య మధ్య పౌర ప్రభుత్వాలు ఏర్పడినా అవన్నీ అల్పాయుషు సర్కారులే బెడజియర్ బుట్టో మూడు దఫాలు ప్రధానిగా చేసినా ఎప్పుడూ పూర్తికాలం కొనసాగలేకపోయారు ఆ మాటకొస్తే నవాజ్ షరీఫ్ ఎంతో కొంత నయం ఆయన తొలిసారి ప్రధాని అయిన కొంతకాలానికే ముషారఫ్ సైనిక తిరుగుబాటు జరిపి ప్రభుత్వాన్ని కోలదోశారు చివరకు అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరగటంతో రెండు వేల ఎనిమిదిలో ఎన్నికలు నిర్వహించక తప్పలేదు అప్పటి నుంచి సైన్యం పందా మార్చుకుంది అందువల్లే ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఐదేళ్లు నిరాటంకంగా పాలన కొనసాగించింది అనంతరం రెండు వేల పదమూడు ఎన్నికల్లో నెగ్గిన నవాజ్ షరీఫ్ సైతం పూర్తికాలం అధికారంలో కొనసాగారు అలాగని ఆయన నిర్భయంగా పాలించారనడానికి లేదు సైన్యం నీడలోనే పాలన సాగింది భారత్లో చెలిమికి ఆయన ప్రయత్నించినప్పుడల్లా చొరబాటుదారులను మన దేశంలో ప్రవేశపెట్టి విధ్వంసాలకు దిగటం ఆధీన రేఖ వద్ద కాల్పులు జరపటం సైన్యానికి పరిపాటయ్యింది జనంలో అంతగా పలుకుబడి లేని ఇమ్రాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్కు అండదండలందించి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి దోహదపడింది ఆ ఎన్నికల్లో సైన్యం జరిపిన రిగ్గింగ్ వల్లే అదంతా సాధ్యమైందని ఆరోపణలు వచ్చాయి కానీ మూడేళ్లు గడిచేసరికే ఇద్దరికీ చెడింది నిరుడు ఏప్రిల్లో తెర వెనుక తతంగం నడిపి విపక్షాలను ఏకం చేసి ఇమ్రాన్పై జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గేలా చేసి ఆయనను పదవి నుంచి దించగలిగింది సైన్యం సాగించిన దౌష్ట్యాన్ని సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఛానళ్లలో చూసిన పాక్ భగ్గుమంటోంది పలు నగరాలు పట్టణాలు నిరసనలతో హోరెత్తుతున్నాయి లాహోర్లోని సైనిక కోర్ కమాండర్ నివాసంపై ఆందోళనకారులు దాడి చేయగా అనేక చోట్ల విధ్వంసం చోటు చేసుకుంది సైనిక తిరుగుబాటులో అధికారం చేజిక్కించుకుని బూటకపు ఎన్నికల్లో దేశాధ్యక్షుడైన జియా తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి మతోన్మాదాన్ని ప్రోత్సహించిన నాటి నుంచి పాక్లో మతానిదే పైచేయి అయింది ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వారు సైతం ఆ బాటనే పోతున్నారు మరోపక్క దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది ఐఎంఎఫ్ నుంచి రావలసిన ఆరు వందల యాభై కోట్ల డాలర్ల రుణం గత నవంబర్ నుంచి పెండింగ్లో పడింది వచ్చే నెలలో అది మురిగిపోతుంది ఇక విదేశీ ద్రవ్యం నిల్వలు పాక్ వద్ద నాలుగు వందల నలభై ఐదు కోట్ల డాలర్లు మించి లేవు ఆ మొత్తం మహా అయితే ఒక నెల దిగుమతులకు సరిపోతుంది ఈ సంక్షోభాన్ని అధిగమించడం ఎలాగో తెలియక ప్రధాని షెహబాజ్ షరీఫ్ అయోమయంలో కూరుకుపోగా సైన్యం ఇమ్రాన్ జోలికి పోయి చేజేతులా మంట రాజేసింది తాజా పరిణామాల పర్యవసానంగా అది సైనిక పాలనలోకి జారుకున్న ఆశ్చర్యం లేదు ఈరోజు మనం పాక్ సైన్యం ఆగడం ఎలా ఉందో తెలుసుకున్నాం కదా మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోర ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న ని ప్రెస్ చేయడం మర్చిపోకండి download Samaram multi channel app and watch your favorite channels from your mobile app available on Google Play Store and subscribe to the channels